రష్యాలో దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసిందా? రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్పై కీవ్ కన్నేసిందా? రష్యాలో బఫర్ జోన్ ఏర్పాటు సాధ్యమేనా? ఈ నెల 23న యుద్ధక్షేత్రంలోకి ప్రధాని నరేంద్ర మోడీ కాలు మోపనున్నారు. తాజాగా పోలాండ్ ఉక్రెయిన్ పర్యటనలకు సంబంధించిన ప్రధాని షెడ్యూల్ని ఢిల్లీ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా అక్కడి కార్యక్రమాలను ఢిల్లీ వెల్లడించలేదు. ప్రధాని మోడీ కీవ్ సందర్శన చాలా ముఖ్యమైంది. అత్యంత క్లిష్టమైన సమయంలో మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ సైన్యం మరో బ్రిడ్జ్ని ధ్వంసం చేసింది. ఇన్నాళ్ళు ఉక్రెయిన్లో జరిగిన యుద్ధం ఇప్పుడు రష్యాకు మారింది. గత 2 వారాల్లో రష్యాలో 3 వంతెనల్ని ఉక్రెయిన్కు పేల్చేసింది. నిజానికి ఈ బ్రిడ్జ్లు మాస్కోకు వ్యూహాత్మక ఆస్తులు. ఈ వంతెనెల మీదుగానే సైన్యాన్ని, ఆయుధాలను, ఆహారాన్ని రష్యన్ మిలిటరీ సరఫరా చేసేది. ఈ నేపథ్యంలోనే ఆయా బ్రిడ్జ్లను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ బ్రిడ్జ్లను నాశనం చేయటంతో రష్యన్ సైన్యం రాకపోకలు నిలిచిపోతాయి. అంతేకాదు, తూర్పు ఉక్రెయిన్లో తిష్టవేసిన రష్యన్ సైన్యానికి కూడా ఆయుధాలు, ఆహారం అందటం కష్టతరమవుతోంది. ఉక్రెయిన్ ఆపరేషన్ 3వ వారంలోకి అడుగుపెట్టింది. తాజా దాడులపైన ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య చర్చలు జరపనున్నారు. ఇరువైపుల నుంచి యుద్ధాన్ని నిలిపివేయాలని ఇండియా కోరుతోంది. జెలెన్స్కీని మోడీ కలిసిన తర్వాత కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలను తగ్గించాలని ఉక్రెయిన్ను మోడీ కోరొచ్చు. సమయానుకూల సంభాషణలు ఉండొచ్చు. ఈ ఘర్షణను భారీగా పెంచేందుకు ఉక్రెయిన్ ప్లాన్ వేసింది. జెలెన్స్కీ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాడు. తాము చేపట్టిన ఆపరేషన్ ఉక్రెయిన్ రక్షణకు మాత్రమే కాదు, సాధ్యమైనంత మేర రష్యా యుద్ధ సామర్థ్యాన్ని నాశనం చేయటమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఆపరేషన్తో తాము కంట్రోల్ చేస్తున్న భూభాగంలో బఫర్ జోన్ను సృష్టిస్తామని జెలెన్స్కీ చెప్పారు. సో రష్యాలోని కరుక్స్ రీజియన్లో ఉక్రెయిన్ బఫర్ జోన్ను కోరుకుంటోంది. రష్యా భూభాగంలోని 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వారం క్రితమే ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. కర్క్స్ రీజియన్లో ఉక్రెయిన్ చిన్న బ్లాక్నే మాత్రమే నియంత్రిస్తోంది. సమీపంలోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కీవ్ సైన్యం కార్యకలాపాలను విస్తరిస్తోంది. అంతేకాదు, రష్యా సైన్యాన్ని కూడా యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. వారిలో 150 మందికి పైగా పట్టుబడినట్టు తెలుస్తోంది. నిజానికి ఆపరేషన్ ఇంకా ముగియలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరిన్ని దాడులు నిర్వహించి మరిన్ని రష్యన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని జెలెన్స్కీ యోచిస్తున్నాడు. అదే సమయంలో రష్యన్ బలగాలు ఎదురుకాల్పులు జరుపుతున్నట్టు ఉక్రెయిన్ సైనికులు చెప్పారు. ఉక్రెయిన్ సైనికులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. రష్యన్ భూభాగంలో మాస్కో, కీవ్ బలగాలు భీకర పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికీ బెల్గోరోడ్లోనూ రష్యా అత్యవసర పరిస్థితిని విధించింది. తాజా రష్యాలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నట్టు ఉక్రెయిన్ సైన్యం ఓ జర్నలిస్టుకు తెలిపింది. అయితే ఈ దాడులు విలువైనవేనా అని జర్నలిస్ట్ అడిగితే త్వరలోనే అన్ని అద్భుతంగా ఉంటాయని సైనికుడు చెప్పాడు. త్వరలోనే కర్క్స్లోనే న్యూక్లియర్ ప్లాంట్ తమ సొంతమవుతుందని వెల్లడించారు. పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగ్గా అత్యంత క్లిష్టంగా మారుతున్నట్టు సైనికుడు వెల్లడించాడు. కర్క్స్ న్యూక్లియర్ ప్లాంట్పై ఉక్రెయిన్ కన్నేసింది. ఉక్రెయిన్ నెక్స్ట్ టార్గెట్ అదే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఉక్రెయిన్ సరిహద్దుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే రష్యా ప్రమాద ఘంటికలను మోగించింది. కర్క్స్ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి సిబ్బందిని తరలించింది. మరోవైపు అణు ప్లాంట్ చుట్టూ రష్యన్ దళాలు కందకాలను తవ్వుతున్నారు. ఉక్రెయిన్ దళాలను అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కర్క్స్ న్యూక్లియర్ ప్లాంట్పై ఉక్రెయిన్ దాడి చేస్తే మాత్రం ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. అయితే రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్ను ఉక్రెయిన్ ఎందుకు స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది? 2 ఏళ్లకు పైగా తూర్పు ఉక్రెయిన్లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ ప్లాంట్ యూరోప్లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్. దాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది. తమకు వెనక్కు ఇచ్చేయాలని రష్యాను ఉక్రెయిన్ ఎలా ఒత్తిడి చేయగలదు? అందుకే కర్క్స్లోనే న్యూక్లియర్ ప్లాంట్ను సొంతం చేసుకోవాలని కీవ్ ప్లాన్ వేసింది. దీన్ని ఉక్రెయిన్ సొంతం చేసుకుంటే తమ ప్లాంట్కు విముక్తి లభిస్తుందని కీవ్ భావిస్తోంది. జపోరిజియా ప్లాంట్ కోసం కర్క్స్ ప్లాంట్ అన్నమాట. న్యూక్లియర్ ప్లాంట్కు బదులు న్యూక్లియర్ ప్లాంట్. నిజానికి ఇది రిస్కీ గేమ్. ఎందుకంటే ఇరు దేశాలు న్యూక్లియర్ వసతులను వార్ జోన్గా మారుస్తున్నాయి. ఇది ఏమాత్రం మంచి ఐడియా కాదు. జపోరిజియా ప్లాంట్ వద్ద గత 2 ఏళ్లుగా భీకర పోరాటాలు జరిగాయి. ఇప్పుడు కర్క్స్ కూడా ఇలాంటి ఫైటింగ్స్ని చూడబోతోంది. జపోరిజియా ప్లాంట్ విషయంలో ఐఏఈఏ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జపోరిజియా ప్లాంట్ వద్ద భద్రతా ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఈ ప్లాంట్పై పదే పదే దాడులు జరుగుతున్నాయని వెల్లడించింది. వారం రోజుల క్రితం ఈ ప్లాంట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. కూలింగ్ టవర్లలో ఒకదానిపై ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్, రష్యా దేశాలు పరస్పరం నిందించుకున్నాయి. ఉక్రెయిన్లోని జపోరిజియా ప్లాంట్ వద్ద ఐఏఈఏ బృందం పర్యవేక్షిస్తోంది. వారి నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారీగా పేలుళ్లు, మిషన్ గన్ కాల్పులు పదే పదే ప్లాంట్ వద్ద వినిపిస్తున్నాయని ఆ బృందం వెల్లడించింది. అణుప్లాంట్ వద్ద కాల్పులు, దాడులు చేయటం అత్యంత ప్రమాదకరం. జపోరిజియా ప్లాంట్ వద్ద అనుకోని ఘటన జరిగితే ప్రపంచం భయానకమైన అణు విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే ప్రమాద ఘంటికలను మోగిస్తుంటే ఇప్పుడు మరో ప్లాంట్ యుద్ధానికి వేదికగా మారుతోంది. కర్స్ అణుప్లాంట్ వద్ద జరిగే యుద్ధం అదుపు తప్పితే పీడకలనే మిగిల్చనుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం మరో టర్న్ తీసుకోబోతోంది. ఉక్రెయిన్, బెలారస్ దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. తమ సరిహద్దులకు లక్ష మంది సైన్యాన్ని ఉక్రెయిన్ తరలించిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించాడు. తమ సరిహద్దులో ఆ సైన్యాన్ని మోహరించినట్టు తెలిపారు. వారి దురాక్రమణ విధానాలను పరిశీలిస్తున్నామని వివరించాడు. తాము కూడా కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్టు చెప్పాడు. ఒకవేళ దాడి జరిగితే బార్డర్ వద్ద తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని లుకషెంకో స్పష్టం చేశారు. మొత్తంగా లుకషెంకో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడన్నమాట. యుద్ధం తన దేశం వైపునకు వస్తున్నట్టు చెప్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమయ్యారు? ప్రస్తుతం పుతిన్ అజర్బైజాన్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ను కలుసుకున్నారు. అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య వివాదంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. నాగర్నో కారాబాక్ కోసం దశాబ్దాలుగా అజర్బైజాన్, ఆర్మేనియా పోరాడుతున్నాయి. మాజీ సోవియట్ దేశాల మధ్య వివాదాన్ని ముగించాలని పుతిన్ కోరుతున్నాడు. ఈ చర్చల్లో ఉక్రెయిన్ గురించి కూడా పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్, రష్యా తాజా పరిణామాలను సంక్షోభంగా పుతిన్ అభివర్ణించారు. ఉక్రెయిన్ చొరబాటుపై తాను దృష్టి సారించినట్లు పుతిన్ వెల్లడించారు. అయితే పుతిన్ ఇప్పుడు ఉక్రెయిన్ను ఎలా ఎదుర్కొంటారు? పుతిన్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఈ సమాధానాలు తెలుసుకునేందుకు ప్రపంచం ఇప్పుడు పుతిన్ వైపు చూస్తోంది. ఉక్రెయిన్ విషయాన్ని అంత తేలిగ్గా వదలరని, పుతిన్ దారుణమైన దాడులకు దిగే అవకాశం ఉందని ఇప్పటికే కొందరు భావిస్తున్నారు. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో యుద్ధం ఆగుతుందా లేక మరింత తీవ్రమవుతుందా అన్నది తెలియాలంటే 2 రోజులు ఆగాల్సిందే.